మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది. ఈ షాకు బీజేపీ సీనియర్ నాయకుడు అయిన సత్యకుమార్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఆయన స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే వచ్చి తమ పార్టీ అధిష్టానంతో చర్చించాలని కూడా ఆయన అన్నాడు. ఆయన ఇంకా చెప్పింది ఏమిటంటే, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నాయకులు ఎవరైనా సరే పార్టీ హైకమాండ్తో మాట్లాడాలని చెబుతూ, తమతో పొత్తు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ కూడా చెప్పాలి, తెలుగుదేశం పార్టీతో కూడా చెప్పించాలి, తెలుగుదేశం పార్టీ కూడా తమ పార్టీ హైకమాండ్తో చర్చించాలి, తమ పార్టీ హైకమాండ్కు అప్పీల్ చేసుకోవాలి. యువగళం అంటే విజయనగరం జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభ వేదిక మీద నుంచే తెలుగుదేశం పార్టీ ఎందుకు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడలేదు అని కూడా ఆయన ప్రశ్నించాడు. బీజేపీతో పొత్తు కావాలనుకుంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ద్వారా ఆ మాట ఎందుకు చెప్పించలేకపోయారు, చెప్పిస్తే బాగుండేది, చెప్పించాల్సి ఉండింది అని కూడా సత్యకుమార్ కామెంట్ చేశాడు. సో ఇప్పుడు సత్యకుమార్ కామెంట్స్ని అది భారతీయ జనతా పార్టీ వాయిస్గానే మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, అందరికీ తెలిసిన మనిషి. సో సత్యకుమార్ చేసిన కామెంట్స్ను తేలిక తీసుకోవడానికి లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటే బీజేపీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, తన మాట బీజేపీ జవదాటదని, లేకపోతే తాను ఎంత చెప్తే బీజేపీలో అంతేనని, బీజేపీతో తాను పొత్తుల్లో ఉన్నానని రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. బట్ ఇక్కడ సీన్ రివర్స్లో కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన పొత్తుల్లో ఎవరు ఎవరితో ఉండాలనేది అది డిసైడ్ అయ్యేది కాదు, తెలుగుదేశం జనసేన రెండూ కలిసి వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఒకవేళ తాము కూడా అంటే తమతో కూడా పొత్తులు కావాలనుకుంటే తమ అధిష్టానంతో పార్టీ హైకమాండ్తో తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడాలి అని సత్యకుమార్ చెప్పాడు. ఇప్పుడు సత్యకుమార్ చెప్పారని కాదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఎందుకు స్పష్టత లేదు అంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పోనీ ఆ పార్టీకి సంబంధించిన నంబర్ టూ అనుకునే లోకేష్ కానీ, పార్టీ బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంటే ప్రధానమంత్రి మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కానీ, వాళ్ళు కేటగరికల్గా దీనిపైన చర్చ జరపాల్సి ఉంది. ఈ పార్టీకే బీజేపీ కూడా తమతో కలిసి రావాలని, ఒత్తులు పెట్టుకోవాలని, ఇక్కడేవో పత్రికా ప్రకటనలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము, లేదంటే ఎక్కడో సభల్లో సమావేశాల్లో మాట్లాడుతున్నట్టుగా వింటున్నాం తప్ప, నిజంగా బీజేపీ నాయకుడు సత్యకుమార్ చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తుంది, బీజేపీని తమతో కలుపుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీజేపీ ఒకవేళ తమతో కలిస్తే, తాము ముగ్గురం కలిసి పోటీ చేస్తే, పొత్తులు పెట్టుకుంటే, ఒకవేళ బీజేపీ నచ్చని వాళ్ళు మరి ముఖ్యంగా మైనార్టీలు తమకు దూరం అవుతారేమోనన్న భయం కూడా తెలుగుదేశం పార్టీకి లేకపోలేదు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ అంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ అదేదో ఆ పవన్ కళ్యాణ్ భుజం పైన తుపాకీ పెట్టి పేలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తమ పొత్తులో ఉన్నాడు, లేదా పవన్ కళ్యాణ్ గారు తమతో సన్నిహితంగా ఉంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ద్వారా మొత్తం ఈ ప్రక్రియను నడపాలని, పొత్తుల ప్రక్రియ నడపాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంతిమంగా ఏంటంటే, అది ఒక డైలాగ్ జరగాలి. అంటే బీజేపీ హైకమాండ్కు తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక చర్చ జరిగితే, పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో బీజేపీని కన్విన్స్ చేయగలిగితే, కొన్ని బీజేపీ ఒప్పుకోగలిగితే, సో బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది, ఎన్ని చోట్ల పోటీ చేయాలనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఫేజ్లో ఆ విషయాలు బయటకు వస్తాయి. సో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే బీజేపీ అయితే క్లియర్ కట్గా
వీళ్ళిద్దరిని టీడీపీ జనసేన రెండు పార్టీలను కూడా ఫిక్స్ చేసే పనిలో ఉంది. అంటే ఇక మీరే నిర్ణయించుకోవాలి, మీరు మీకు మా అవసరం ఉందా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి, మీరు వచ్చి మాతో మాట్లాడాలి అనే కాన్సెప్ట్లో బీజేపీ నాయకత్వం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో అంతిమంగా ఏం జరిగే అవకాశం ఉంది ఏమిటి అనేది తెలియదు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి. వాటిలో నిజాలు ఒకవేళ మనం విశ్లేషిస్తే ఎక్కడో చోట కొంత మనకు దానికి సంబంధించిన సంకేతాలు, దానికి సంబంధించిన కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. మనం పూర్తిగా నిరాధార వార్తగా కొట్టిపారడానికి లేదు. అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడుగా, ఒకవేళ అక్కడ బలపడితే ఆంధ్రప్రదేశ్లో ఆ ఎఫెక్ట్ ద్వారా అంటే ఆమె వైసీపీ నుంచి అంటే వైసీపీకి ఏవైతే ఓటు బ్యాంకు ఉందో ఆ వైసీపీ ఓటు బ్యాంకు నుంచి కొంత చీల్చడానికి అంటే షర్మిల చీల్చడానికి వీలవుతుందని చంద్రబాబు నాయుడు గారి ఆశ, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అది ఎంతవరకు నెరవేరుతుందో, షర్మిల గారి వల్ల ఎంత కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తుందో, ఎన్ని సీట్లలో గెలుస్తుందో కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఎంత శాతం ఓట్లు వస్తాయో ఇంకా తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.